Praja Chaitanya Yatra lo bhaganga Ongolu lo TDP adhineta Chandrababu naidu matladutunnaru live chudam. Oka mantri nation tho samananga gaurava padanga undalani manchi building lu kattipetti dani meeda kannu padindi durmarguriki. Moosesaru ippudu satyavarayalanta. పాలనకు పరాకాశ ఇది. ఒక పక్కన క్యాంటీన్ పెట్టేశారు. నేను అడుగుతున్నా నవరత్నాలు నవమోసాల తమలో మీరు చెప్పండి ఏమైనా చేశారా? ఈ ప్రభుత్వం రద్దుకుపోతాడో కదా. ఆరోగ్యం ఆదేశారు అమరావతి మా జీవ అధ్యక్షం లేదు అసెంబ్లీ సాక్షిగా మీ అందరికీ చెప్పాడు 30,000 ఎకరాలు ఉంటే బ్రహ్మాండం కట్టండి నాకు ఎలాంటి అధ్యక్షం లేదన్నారు. ఎన్నికలప్పుడు చెప్పారా నేను అమరావతి తీరేస్తానని? 3 రాజధానులు చెప్పేవా రోజు మనకు ఎన్ని రాజధానులు కావాలి? ఒక రాష్ట్రం ఎక్కడ ప్రపంచంలో 3 రాజ్యాలు ఉన్నాయో తమలో పిచ్చి తొక్కేసుకొచ్చిన ఆడపిల్ల చెట్లే కాదవుతారా? మన వాళ్ళు ఎక్కడన్నా బయట పోయి మీ రాజధాని ఏదంటే మాది 3 రాజ్యాలు ఉన్నాయని ఎవరున్నంటే పైకి కింద చూసి మీరేం పిచ్చి వాళ్ళ అంటే ఏం సమాధానం చెప్పాలో నాకైతే అర్థం కావడాలా? బయటకు పోవడం అనేయాలి మనం. ఈ పిచ్చి తొక్కకుండా మాది ప్రభుత్వమా మిమ్మల్ని? మీరందరూ ప్రకాశం జిల్లాలో ఉన్నారు, ఒంగోలు టౌన్ లో ఉన్నారు, కలెక్టరేట్ ఇక్కడ ఉందా? ఎస్పీ ఆఫీస్ చేసి మార్కాపురం అడగదాం, పంచాయత్ ఆఫీస్ చేసి కందుకుండా పెడదాం, ఇరిగేషన్ ఆఫీస్ చేసేపోయి ఎద్దలూళ్ళు పెడదాం ఇగో పక్కన సోషల్ వెల్ఫేర్ చేసే పోయి ఎక్కడ పెడదాం అద్దెకి పెడదాం ఇగో పక్కన ప్రైవేట్ వెల్ఫేర్ చేసే పోయి ఖర్చులు పెడదాం ఏంటి అంటే మీరు నిద్ర లేచి అన్ని ఊళ్ళో తిరుగుతూ మండల చుట్టూ బలక్ష తీయండి తమ్ముళ్ళు మీ కామాలు యుక్తమైతే చరిత్రలో ఎన్టీ రామారావు గారు తెలుస్తాయిగా మిగిలి పోతారు. ఇది కరెక్ట్ కాదు. అందరికీ అందుబాటులో పరిపాలన ఉండాలి, పరిపాలన వికేంద్రీకరణ చేయాలి, మాండలిక వ్యవస్థ